ప్రభువ తాతనువే మారెను నా దేవ నిన్ను తాకినంతనే నా ప్రభువ తాతనువే మారెను నా దేవ తీరెను నేను ఎదురుగా చూడలేకపోయాను, ఏం చేయాలో తెలియక అల్లాడిపోయాను. Body.
రెండు చేతులు పైకి ఎత్తి కళ్ళు మూసుకొని, సహోదరుడా, సహోదరి, ఈరోజు నీకున్న సమస్య ఏంటో తెలుసా? ఆర్థిక సమస్య కాదు, మానసిక సమస్య కాదు, వాస్తవంగా ఈరోజు నీకున్న సమస్య నీ శరీరమే. ఎందుకని? అది అస్సలు నీ మాట వింటలేదు, నీ శరీరం నీకు లోపట్టలేదు, నీ శరీరమే నీకు శత్రువుగా తయారైంది, నీ శరీరమే నిన్ను బహుగా బలహీనపరుస్తుంది, నీ శరీరమే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ శరీరంలో ఉన్నటువంటి ఈచ్ఛలే, కోరికలే పరిశుద్ధత లేకుండా చేస్తుంది. ఫలితంగా ఇంటిలో నీకు నీ భార్యకు, నీకు నీ భర్తకు నెమ్మది లేకుండా చేస్తుంది. నీ శరీరంలో ఉన్న ఈచ్ఛల వల్ల, కోరికల వల్ల కొని తెచ్చుకున్న రోగమే ఈరోజు నిన్ను ఉక్కిరి విక్కిరి చేస్తుంది. సంపాదించిందంతా తీసుకెళ్ళి వైద్యం కోసం, మందుల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈరోజు ఆ నీ శరీరం పరిశుద్ధపరచబడితే, ఆ నీ శరీరం దేవునికి లోబడితే ఎంత బాగుంటుంది అడుగుతావా? ఈరోజు అయ్యా, చీకటి బ్రతుకున్నది, చీదరి తనువు నాది, చితికిపోయిన జీవితం నాది, దయచేసి నన్ను దర్శించాయా, నీ చెంతకు రాకూడని వాడనయ్యా, నీ సన్నిధిలో కనిపించడానికి నా ఏ హక్కు నాకు లేదయ్యా, అయినా నీ సన్నిధికి వచ్చిన కారణం నువ్వు కాకపోతే ఎవరు నన్ను అంగీకరిస్తారు? నువ్వు కాకపోతే ఎవరు నన్ను చేరదీస్తారు? నువ్వు కాకపోతే ఎవరు నన్ను క్షమిస్తారు? నువ్వు కాకపోతే ఎవరు నన్ను ప్రేమిస్తారు, స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు? ఆశతో వచ్చానయ్యా, ఆశతో వచ్చానయ్యా, జీవితంపై విరక్తితో వచ్చానయ్యా, పరిస్థితి ఏమీ బాగాలేదు నాయన, నా పరిస్థితి ఏమీ బాగాలేదు నాయన, నా కుటుంబంలో పరిస్థితి ఏమీ బాగాలేదు నాయన, నా ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదయ్యా, నా ఆత్మీయ పరిస్థితి ఏమీ బాగాలేదయ్యా, నాయన నీ సన్నిధికి ఆశతో వచ్చాను. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆశతో నీ సన్నిధికి వచ్చి విశ్వాసముతో నీ వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే అయ్యా ఆమెకు జవాబిచ్చావే, అద్భుతం చేశావే, చీకటి బ్రతుకును, చీదరి తనువును బాగు చేశావే. నాయన ఆశతో నీ సన్నిధికి వచ్చాను, విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాను, నాయన నన్ను దర్శించు, ప్రభువా నన్ను మన్నించు, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నీ అమూల్యమైన రక్తములో నన్ను కడుగుము నాయన, నన్ను పవిత్రపరచుము నాయన, నన్ను పరిశుద్ధపరచుము నాయన. సిలువలో నీవు కార్చిన రక్తము నా కోసమే, నన్ను శుద్ధీకరించటం కోసమే, నన్ను పరిశుద్ధపరచటం కోసమే. శరీరంతో నేను తప్పులు చేయకపోయినా, తలంపులతో తప్పు చేస్తున్నానేమో, కళ్ళతో తప్పు చేస్తున్నానేమో, ఊహల్లో తప్పులున్నాయేమో, నాయన నా తలంపులను శుద్ధీకరించు, ఊహలను శుద్ధీకరించు, కళ్ళను శుద్ధీకరించు, ఒళ్ళును శుద్ధీకరించు. ప్రభు బలలో పాల్పంచుకోబోతున్నా, పరిశుద్ధపరచుము నాయన, పవిత్రపరచుము తండ్రే. అని కాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన అడుగుతున్నా, నన్ను పవిత్రపరచయ్యా, నా ప్రాణంలో, నా ఆత్మలో, నా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించుము నాయన, నీ శక్తితో నింపు, నీ ఆత్మతో నింపు, నీ సత్యముతో నింపు, నీ పరిశుద్ధతతో నింపు. నీ వలే నేను జీవించులాగునా, నా హృదయాన్ని మార్చు నాయన, మార్చుము నాయన, మా ప్రార్థన ఆలకించుమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.